అండి రైట్ మరో కాలర్ కూడా అందుబాటులో ఉన్నారు షాజహాన్ గారు రాయచోట నుంచి షాజహాన్ గారు నమస్కారం అండి నమస్కారం అండి రంజిత్ గారు చెప్పండి ఇప్పుడు నారా లోకేష్ గారు సంవత్సరం రోజుల్లో జగన్మోహన్ రెడ్డి పరిపాలించింది ఇది రాజారెడ్డి గారు రాజ్యాంగం అన్నారు చంద్రబాబు నాయుడు గారి మోసం రాజ్యాంగం ఇంకోటి ఉంటుంది కదా సంవత్సరం రోజుల్లో మేము ఇది చేసినాం మేము వచ్చిన సంవత్సరం రోజుల్లో మేము ఇది ఇచ్చినాం ఈ సంవత్సరంలో వాళ్ళు ఏం చేశారో అని చెప్పాలా వాళ్ళు చేసింది ఏమీ లేక వీళ్ళు అసలు ఓ సంవత్సరం రోజులు వాళ్ళు పరిపాలన ముందుకు రాలేదండి అసలు వాళ్ళు ఒక చోట కూడా కూర్చోలేదు హైదరాబాద్ అన్నారు విజయవాడ అన్నారు అదన్నారు ఇదన్నారు కానీ వచ్చిన వారంలోనే పింఛన్లు పెంచినాడు ఫస్ట్ స్టార్టింగే పింఛన్లు కానీ అన్ని పెంపులే ఆ రేపు ఏం టైలర్లకు రసుకులకు అందరికి రేపు జీతం రేపు రోజు అందరికి 10,000 రూపాయలు వేస్తున్నాడు రేపు 10వ తేదీ సంవత్సరం లోపల ఎన్నెన్ని చేశాడు ఎన్నెన్ని వేలేదో చెప్పాలి మేము ఈ సంవత్సరం లోపల ఇన్ని వాగ్దానాలు నిర్వహించినామని చెప్పి ఏమండి నియోజకవర్గం ఉత్తేజిస్తామని లాస్ట్ ఎలక్షన్ దాకా ఇక లాస్ట్ లో 1000 రూపాయలు అని చెప్పి చేతులు బయట చేసినాడు ఆ రైతు రుణమాఫీ అని ఇన్స్టెంట్ గా చేస్తానని చేయలేక లాస్ట్ వరకు పెండింగ్ పెట్టి మీరు చేయండి అని కాంగ్రెస్ వైఎస్ఆర్ పార్టీ కళ్ళు కొట్టుకుని మొదలు పెట్టినారు ఏమండి దోగ్రా రుణమాఫీ చేస్తానని అందరికీ బంగారం ఇంటి తెచ్చిస్తానని చెప్పిన లోకేష్ గారు ఎక్కడ పోయారండి విల్సన్ గారికి ఇంకో మాట చెప్పాలనుకుంటున్నా విల్సన్ గారు ఇండియాలో మీరు కన్నా పరిపాలన ఉన్నారు నరేంద్ర మోడీ గారు ఉన్నారు మీరు చేసిన వాగ్దానాలు 6 నెలల్లో ఏవేవి పూర్తి చేశారని చెప్పండి ఇంటి 15 లక్షలు వేస్తామన్నారు వేశారా రైట్ రైట్ థ్యాంక్ యూ అండి షాజహాన్ గారు మరో కాలర్ కూడా అందుబాటులో ఉన్నారు వైజాగ్ నుంచి లక్ష్మీ గారు లక్ష్మీ గారు నమస్కారం అండి నమస్తే అండి మీ టీవీ వాల్యూమ్ మీట్లో పెట్టి మాట్లాడానమ్మా లక్ష్మి గారు సరేనండి సరేనండి నమస్తే అండి చెప్పండి హలో చెప్పండి లక్ష్మి చంద్రబాబు నాయుడు గారు జగన్ గారిని గడిగడికి విమర్శిస్తున్నారు కదా అతనికి ఏం అధికారం ఉందండి విమర్శించడానికి ఏం చేశారని ఆయన విమర్శిస్తారు గడిగడికి ఆయన ఏం చేశారు మరి ఇల్లులు ఇస్తానని పేదవాళ్ళ దగ్గర అందరి దగ్గర డబ్బులు తీసుకొని ఎవరికైనా ఇల్లు ఇచ్చారా ఆయన మరి పెన్షన్ లో చాలా మందికి ఆయన హయాంలో కూడా ఎవరికి పెన్షన్లు కానీ ఏం రాలేదు మరి రజకీలకి వాషింగ్ మిషన్లు ఇస్తానన్నారు వాళ్ళకి నచ్చిన వాళ్ళకి అందరికి ఇచ్చుకున్నారు ఎవరికి చాలా మందికి ఇవ్వలేదు జగన్ గారు వచ్చి అతను అనుకున్న పనులన్నీ ఆయన చేస్తున్నారు రైట్ థ్యాంక్ యూ అండి రైట్ మరో కాలర్ కూడా అందుబాటులో ఉన్నారు వెంకట్ గారు విజయవాడ నుంచి వెంకట్ గారు నమస్కారం అండి సార్ గుడ్ మార్నింగ్ అండి అక్కడున్న వక్తలకు కూడా గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ సార్ ఒక్కటిసారి ఈ రోజున లోకేష్ గారు ట్వీట్లు చేయటం గానీ బుక్లు చేయటం గానీ ఆయనకి కొత్త ఏం కాదండి ఎందుకంటే 100% ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ కనుమరుగైపోతుంది ఒక ప్రతిపక్షానికి కూడా అర్హత లేని పార్టీ అని ప్రజలందరూ గమనించారు ఎందుకంటే ఒక కరోనా అనే విపత్కర పరిస్థితుల్లో ఈ రోజున సొంత రాష్ట్రంలో ఉండిపోకుండా వేరే రాష్ట్రం వెళ్ళిపోయిన ఆయన ప్రజలందరూ గమనించారు ఇంకొకటి ఏంటంటే విల్సన్ గారు మాట్లాడుతూ అభివృద్ధి సంక్షేమం అన్నారు ఈ రోజున ఓటేసే ప్రజలకు కావలసింది సంక్షేమం అండి అభివృద్ధి గురించి వాళ్ళకి అవసరం లేదు ఎంతవరకు ఆ ప్రభుత్వం ఇచ్చిన హామీలని ప్రజలకు నెరవేరుస్తుందా అని చెప్పి చూస్తారు తప్ప అభివృద్ధి గురించి ఓటేసే వాళ్ళు ఎవరో ఆలోచించరు అలాగే మరి ఇదే ప్రభుత్వంలో ఈయనున్నారు కదా బీజేపీ ప్రభుత్వంలో మరి ఎంత అభివృద్ధి చేశారు ఎంత నిరుద్యోగ యువతకి ఏం చేశారు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు ఎన్ని ఫ్యాక్టరీలు తీసుకొచ్చారు అనే సమాధానం కూడా ఆయన ఆలోచించవలసిన ఒక విషయం ఉందండి ఇంకొక చిన్న విషయం ఏంటంటే సార్ ఇప్పుడు మన భారతదేశంలో అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం అమలు పరుస్తున్నారు మరి ఈయన రాజారెడ్డి రాజ్యాంగం అనేది ఎక్కడుంది ఎన్ని ఆర్టికల్స్ ఉన్నాయి అవన్నీ కూడా చెప్పవలసిన బాధ్యత లోకేష్ రైట్ మరో కలర్ కూడా అందుబాటులో ఉన్నారు గుంటూరు నుంచి మోడీ గారు నమస్కారం అండి నమస్కారం అండి అందరికి నమస్కారం చెప్పండి మోడీ గారు సార్ జగన్ గారు వచ్చి 1 ఇయర్ కాదు ఇంకా ఎప్పుడు లేని రీతిలో ప్రతిపక్షాలన్నీ ఒకటవటం అలాగే ప్రతిపక్షాలు చేసే ప్రతి విమర్శ కూడా మీడియా అంతా కోడి కుయ్యటం ఇంతకుముందు ఎప్పుడు చూడలేదు సార్ మేము నాకు 50 సంవత్సరాలు సార్ నాకు ఇంత సర్వీస్ లో ఎప్పుడు ఈ రీతిగా అంత పానిక్ అయ్యి ఈ రీతి మాట్లాడుతూ చూడలే అయితే వీళ్ళు చేయటానికి ఏమి లేక వీరు చేసింది ఏమి లేక మంచిగా జరుగుతున్న పరిపాలన మీద వీరు కేవలం విమర్శ చేయటం తప్ప మంచి మంచి చెడు చెడు చెప్పట్లా అక్కడ చెడు జరుగుతుంది కాదంటలా
అది చెప్పకుండా పానిక్ గా మొత్తం చెడు 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 అంటే జనం నమ్మరండి అసలు, అలా చేస్తున్నారు వీళ్ళు.